గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రాథమిక ఆర్థిక అక్షరాస్యత గురించి తెలుసుకుందాం ఆర్థిక అక్షరాస్యత అనేది డబ్బును నిర్వహించగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఆర్థిక అక్షరాస్యత లక్ష్యం ఏమిటంటే ప్రజలు వారి డబ్బును మెరుగ్గా నిర్వహించుకోవడంలో సహాయపడే ఆర్థిక భావనలను అర్థం చేసుకోవడంలో సహాయపడేదే ఈ ఆర్థిక అక్షరాస్యత ప్రజలు వివిధ రకాల వృత్తులలో కార్యకలాపాల్లో నిమగ్నమయ్యి డబ్బును సంపాదిస్తూ ఉంటారు లేదా ఆదాయాలను గడిస్తూ ఉంటారు ఈ ఆదాయాలను లేదా ఈ డబ్బును మెరుగైనటువంటి పద్ధతుల్లో నిర్వహించుకోవడం ద్వారా వారు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ఆర్థిక అక్షరాస్యత అనేది సహాయపడుతుంది ఇది ఆర్థిక శ్రేయస్సు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి జీవిత నైపుణ్యం ఈ లైఫ్ ఇది ఈ ఆర్థిక అక్షరాస్యత అనేది ఒక లైఫ్ స్కిల్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక అక్షరాస్యత ఉండాల్సిన అవసరం ఉంది ఈ ఆర్థిక అక్షరాస్యతలో బడ్జెట్ పెట్టుబడి బీమా రుణాలు వడ్డీలు ఉంటాయి ఈ నైపుణ్యాలు పొందాలంటే డబ్బు డబ్బు యొక్క సమయం యొక్క విలువ చక్రవడ్డీ వార్షిక రాబడి మరియు అవకాశ వ్యయం వంటి ప్రాథమిక ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం అవసరం అవుతుంది ముఖ్యంగా సంపాదించిన డబ్బు ఆ డబ్బును సమ ప్రతి ఆర్థిక ఆస్తికి సమయ విలువ ఉంటుంది ఆ సమయ విలువ చక్రవడ్డీ రూపంలో ఎక్కువగా పెరగటానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ సంపదకు సంపాదించిన సముపార్జనకు అవకాశమే ఎక్కడైతే దానికి కనీసం ఎక్కువ సంపాదించగలుగుతుందో తెలియటం చాలా అవసరం ఆర్థిక నైపుణ్యాల యొక్క బలమైన పునాది అంటే ఆర్థిక నైపుణ్యాలను బలంగా కలిగి ఉన్నటువంటి వారు సరైనటువంటి పదవీ విరమణకు తర్వాత విద్య విద్యకు విహారయాత్రల వంటి జీవిత లక్ష్యాలను సాధించడంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఆర్థిక నైపుణ్యాలు లేని వ్యక్తి కష్టించి పనిచేసినప్పటికీ సరైనటువంటి ఆర్థిక సాధనాలు తెలియకపోవడం వలన ఎక్కువ సంపదను లేదా ఎక్కువ ఆర్థిక సమృద్ధిని సాధించలేరు పదవి అంటే ముసలితనంలో లేదా వృద్ధాప్యంలో జీవించడం కష్టమవుతుంది సరైనటువంటి విద్యను పొందలేరు మంచి విహారయాత్రలను కూడా పొందలేరు అంటే మన జీవిత లక్ష్యాలను సాధించడంలో ఈ ఆర్థిక అక్షరాస్యత అనేది సహాయపడుతుంది ఆర్థిక అక్షరాస్యత అనేది డబ్బును సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని ఇస్తుంది ఆర్థిక అక్షరాస్యత లేకుండా పొదుపులు మరియు పెట్టుబడులకు సంబంధించి ఒకరు తీసుకునే లేదా చర్యలకు బలమైన పునాది ఉండదు ఆర్థిక అక్షరాస్యత ఆర్థిక భావనలు మెరుగ్గా అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది వ్యక్తులు తమ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్వహించుకోగలిగే విధంగా ఆర్థిక అక్షరాస్యత సహాయపడుతుంది ఆర్థిక స్థిరత్వాన్ని సం సాధించడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆర్థిక అక్షరాస్యత ప్రాధాన్యతలో ముఖ్యంగా ఆర్థిక అక్షరాస్యత వ్యక్తులు సంస్థలు ఆర్థిక అక్షరాస్య ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో ఆర్థిక అక్షరాస్యత పాత్ర ఎక్కువగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధికి విజయానికి మూలమైనటువంటి వివిధ వ్యూహాల గురించి లోతైనటువంటి జ్ఞానాన్ని ఆర్థిక అక్షరాస్యత ఇస్తుంది ఉత్తమమైనటువంటి రుణ వ్యూహాలను అనుసరించడం ద్వారా రుణ విముక్తిని కలిగిస్తుంది తర్వాత ఆర్థిక అక్షరాస్థలో ముఖ్యమైన అంశాలు ఆర్థిక అక్షరాస్థలో ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే బడ్జెట్ పొదుపు రుణం అనేవి ముఖ్యమైన అంశాలు వీటి గురించి పరిశీలించినట్లయితే మొదట బడ్జెట్ వ్యక్తులు వివిధ ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొని ఆదాయాలను ఆ ఆదాయాలను సముపార్జించినప్పుడు వచ్చే ఆదాయాలు చేయాల్సిన ఖర్చుల గురించి తెలియజేసే పట్టికను లేదా ప్రణాళికను బడ్జెట్ అని పిలుస్తాము బడ్జెట్ అనేది ఆర్థిక అక్షరాస్యతలో ముఖ్యమైన అంశము ప్రతి ఒక్కరూ బడ్జెట్ను రూపొందించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటం ఖర్చులను సమర్థవంతంగా లేదా అనవసర ఖర్చులు లేకుండా చూసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బును మిగుల్చుకోగలుగుతారు ఇక తర్వాత రుణం ఆర్థిక అక్షరాస్థితిలో రెండవ అంశం రుణం రుణాలు ప్రధానంగా మనకు ఏదైనా వ్యవహారంలో మనము కొనుగోలు చేస్తున్నటువంటి అంశంలో మనకు మన దగ్గర ఉన్నటువంటి మొత్తం సరిపోనప్పుడు మనం సాధారణంగా రుణాలు తీసుకుంటూ ఉంటాము అయితే ఈ రుణాలు ప్రధానంగా ఉత్పాదక రుణాలు అనుత్పాదక రుణాలు అని రెండు రకాలుగా ఉంటాయి ఉత్పాదక రుణాలు మన ఆర్థికాభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటాయి కానీ అనుత్పాదక రుణాలు మన యొక్క ఆర్థిక పరిస్థితిని గందరగోళంలోకి నెట్టివేస్తాయి అయితే ఉత్పాదక రుణాలు తీసుకునేట తరుణంలో లేదా సందర్భంలో వడ్డీ రేట్లు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి వడ్డీ రేట్లలో ఎక్కడ తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది అనేది తర్వాత రుణ చెల్లింపులో కూడా సులభమైనటువంటి పద్ధతుల ద్వారా చెల్లించడానికి అవకాశం ఉన్నటువంటి రుణం ఉపయుక్తంగా ఉంటుంది వీటిని గురించి ఆర్థిక అక్షరాస్యతలో ఈ రుణం కూడా ముఖ్యమైన అంశము తర్వాత పొదుపు ఆర్థిక కార్యకలాపాలలో ఖర్చులు ఆదాయంలో ఖర్చులు తీసివేయగా మిగిలిన దాన్ని పొదుపు అంటాము పొదుపులను సక్రమంగా నిర్వహించుకోవడం వలన ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది పొదుపులలో కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీ ఎక్కడ వస్తుంది లేదా ఎక్కడ ఎక్కువ ప్రతిఫలం వస్తుందో అక్కడ పొదుపులను ఉంచడం ద్వారా తొందరగా అంటే వేగంగా మనం అభివృద్ధి చెందటానికి ఈ ఈ ఆర్థిక అక్షరాస్యతలోని ఈ అంశం మనకు ఉపయుక్తంగా ఉంటుంది ఆర్థిక అక్షరాస్యతలో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవడము ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవటం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అత్యవసర నిధిని సృష్టించడం ఇక్కడ మనం ఫైనాన్షియల్ గోల్స్ అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఇక అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తట్టుకోవటానికి ఎమర్జెన్సీ ఫండ్ను సృష్టించుకోవాల్సి ఉంటుంది నిరుద్యోగం సంభవించటం లేదా అనారోగ్యం సంభవించటం ఇట్లాంటి పరిస్థితుల్లో మన యొక్క ఆర్థిక లక్ష్యాలు దెబ్బతినకుండా వినియోగ స్థాయి పడిపోకుండా ఉండటం కోసం ప్రతి వ్యక్తి అత్యవసర నిధిని సృష్టించుకోవడం అత్యంత అవసరం ఇక ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవటం ఈ ఆర్థిక అక్షరాస్యతలో ప్రధానమైనటువంటి అంశం ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవటం ఇక్కడ అనవసరమైన ఖర్చులను ముఖ్యంగా మనం చేయాల్సిన ఖర్చులను గుర్తించడం ఆ ఖర్చులలో అనవసరమైన ఖర్చులను గుర్తించడం తర్వాత ఖర్చు పెట్టేటువంటి వాటిలలో కూడా తక్కువ సామాన్యమైనటువంటి అంశాలను లేదా వస్తువులను లేదా సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థికంగా క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు ఇక తర్వాత పెట్టుబడి పెట్టడం ఆర్థిక ఆర్థిక అక్షరాస్యతలో ముఖ్యమైన అంశం ఎక్కువ ప్రతిఫలం వచ్చే విధంగా పెట్టుబడులను పెట్టుబడి పెట్టడం అనేది ముఖ్యమైన అంశం ఇవి ఇది ప్రాథమిక ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన వివరణ థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్